नमस्ते डीएन5 न्यूज़ की स्वागतम मुंदुगा मुख्यांशालु चीराल मंडलम देवांगपुरिलो अग्नि प्रमादम बाधित कुटुंबालकु वाईसीपी नियोजकवर्ग इंचार्जी करणं वेंकटेश आर्थिक सहायम चीराल मंडलम वाडरेवुलो निर्माणंलो उन्न जगनन्न कॉलनीनि परिशीलिंचिन बापट्ल कलेक्टर विजय कृष्णन वक्कडु सिनिमा प्री रिलीज संदर्भंगा चीरालालो महेश अभिमानुल संदडि चिनगंजम मंडलम मोटुपल्ली वाईसीपी एंपीटीसी इंट्लो किलोल कोद्दी गंजाई स्वाधीनं चेसुकुन्न पोलीसुलु जीवो नंबर 1 नि रद्दु चेयालनि कोरुतू प्रकाश जिल्ला हनुमंतुनिपाडुलो सीपीएम आध्वर्यंलो धर्ना चीराल मंडलम देवांगपुरी पंचायती परिधिलोनी पृथ्वी मोहन राव पृथ्वी वेंकटेश्वर्लु इल्लु अग्नि प्रमादंलो दग्धमय्यायि प्रमादं विषयं तेलुसुकुन्नटुवंटि वाईसीपी नियोजकवर्ग इंचार्जि कण वेंकटेश बाधितुलनु परामर्शिंचारु తక్షణ సహాయం కింద ఒక్కొక్క కుటుంబానికి 10000 రూపాయలు సహాయం అందించారు. ఆయన వెంట మాజీ ఎంపీటీసీ పృథ్వీ ధనంజయ, ఆసాది అంకాళరెడ్డి, దేశాయిపేట మాజీ సర్పంచ్ లేల శ్రీధర్, దంతం హనుమంతరావు ఉన్నారు. చీరాల మండలం ఓడరేవులో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీ గృహాలను బాపట్ల కలెక్టర్ విజయ కృష్ణన్ పరిశీలించారు. ప్రతి ఇంటిని పరిశీలించిన లబ్ధిదారులతో మాట్లాడారు. త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేయాలని చెప్పారు. ఆమె వెంట ఆర్డీఓ సరోజిని, తహసీల్దార్ జీవిగుంట ప్రభాకర్ రావు, గృహ నిర్మాణ శాఖ అధికారులు ఉన్నారు. मन को पनी अवकाश बोर उटर उयत्न मैं तीसरा मन क्लास स्कूल के स्कूल के अंगनवाडी సరే ఇప్పుడు మీ అందరికి ఇల్లు ఏ స్టేజ్ లో ఉంది ఇలా వచ్చేసిందా వచ్చినాయి ఎప్పుడు పూర్తి చేయమను లేకపోతే నేను చేస్తానని చెప్పాను చీరాల సురేష్ మహల్లో మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా ఆయన అభిమానులు కేక్ కత్తిరించి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కృష్ణ మహేష్ బాబు అభిమాన సంఘం అధ్యక్షులు షేక్ సలా మాట్లాడుతూ సూపర్ స్టార్ ఘటంనేని కృష్ణ వారసునిగా మహేష్ బాబు వచ్చారన్నారు మహేష్ బాబు నటించిన చిత్రాల్లో ఒక్కడు ఘన విజయం సాధించిందన్నారు ఒక్కడు సినిమా రిలీజ్ అయిన నేటికి 20 సంవత్సరాలు అయ్యిందన్నారు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు అన్నారు
ఈ రోజుకి ఒక్కటి చిత్రం రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు పూర్తి చేసిన శుభ సందర్భంలో ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవడం మాకు చాలా సంతోషదాయకం ఉన్నది. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు, సీనియర్ అభిమానులు మరియు మహేష్ బాబు అభిమానులు పాల్గొని జయప్రదం చేశారు. ఈ చిత్రం మరి 5 రోజులు ప్రదర్శింపబడుతుంది. ఇది ఒక రికార్డు. రికార్డు అంటేనే మహేష్ బాబు అంటేనే రికార్డుగా ఒక సినిమా తారాగణం ఒక చలనచిత్రానికి సారసాయిగా చేరుకున్న మహేష్ బాబుని మనం అందరం ఒక శుభదాయకం చెబుతున్నాం. అతను ఇక కాకపోతే ఈ సంవత్సరంలో తన కుటుంబంలో తన ముగ్గురిని కోల్పోయాడు. అతని ఒక మానసిక సంఘర్షణ దృఢంగా ఉండాలని మనం మనసారా ప్రార్థిస్తున్నాం. సూపర్ స్టార్ కృష్ణ ఇంత కఠిన పరిస్థితుల్లో కూడా తన యొక్క సేవా కార్యక్రమాన్ని కూడా ఆ రోజు తన తండ్రి గారు చనిపోయినప్పుడు కూడా ఒక పాపకు ఒక బాబుకి తన గుండె ఆపరేషన్ చేసి ఎట్లా ఉంది ఆ బాబుకి ఎట్లా ఉందని ఆరాధీసి కూడా కనుక్కున్న మహానుభావుడు ఆ మహేష్ బాబు. సేవా కార్యక్రమాలు అంటే మహేష్ బాబు అంటే సేవా కార్యక్రమం. అతను అభిమానులుగా ఉండటం కూడా మాకు చాలా సంతోషదాయకం. అతని బాటలోనూ కూడా మనం నడుస్తూ మా సూపర్ స్టార్ కృష్ణ గారి బాటలోనూ కూడా మనం నడుస్తున్నాం. అతని ఆశయాలు ముందుకు తీసుకెళ్ళి అతని సూపర్ స్టార్ కృష్ణ గారి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థానిక ఎమ్మెల్యే గారితో కూడా మేము ప్రతిపాదించినాము. అది త్వరగా కూడా శంకుస్థాపన జరుపుకుంటాము. త్వరలో కూడా ప్రతిపాదించుకొని అందరూ మాట్లాడుకొని ఆ విగ్రహానికి ప్రదేశం ఒక ప్లేస్ చూపించమని స్థానిక మున్సిపాలిటీ వాళ్ళని కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ మాట్లాడడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అందరూ మేము ఓ రోజు చెబుతాం ఫ్యాన్స్ అందరికీ ఆ కార్యక్రమంలో అందరూ రావాల్సిన కోరుచున్నాం. గంజాయి అక్రమ రవాణా కేసులో డొంక కదులుతుంది. కేసులో చినగంజా మండలం మోటుపల్లికి చెందిన వైసీపీ ఎంపీటీసీ కొండూరు గోవింద్ మోటుపల్లిలోని ఆయన నివాసం వద్దనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో సూర్యలంకలో గంజాయి కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆయన ఇంట్లో కిలోల కొద్దీ గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆయన్ను బాపట్ల గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గంజాయి కేసు నుంచి ఎంపీటీసీని తప్పించేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలో జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా చేశారు. ధర్నాను ఉద్దేశించి సిపిఎం నాయకులు బడుగు వెంకటేష్ వల్లు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను అణచివేసేందుకు బ్రిటిష్ కాలం నాటి జీవోలను జగన్ అమల్లోకి తెస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి నియంతృత్వ పోకడలు ఉన్న నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పిన చరిత్ర ఉందన్నారు. అనంతరం ఆర్ఐ లావణ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ కూడా ధర్నాలు నిరసనలు తెలియపరచడానికి లేదు, మీటింగులు పెట్టడానికి లేదు, అదేవిధంగా ప్రజలకు సంబంధించిన సమస్యల మీద ఎక్కడ కూడా మాట్లాడటానికి లేదన్న పద్ధతులతోటి ఒక నిరంకుశ విధానాన్ని హిట్లర్ మించినటువంటి దుర్మార్గమైన పద్ధతులతో జీవో నెంబర్ 1ని తీసుకురావడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో మనిషికి తన జీవనోపాధికి లేదా తన పౌర హక్కుకు భంగం కలిగించిన రోజు బహిరంగంగా మాట్లాడి తన నిరసన తెలియపరిచేటువంటి పద్ధతిలో చట్టాన్ని ఆ రకంగా ఇస్తే ఈరోజు మానవ హక్కులను హరించే విధంగా ఈ ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకురావడం జరిగింది. ఈ జీవో తీసుకొచ్చినటువంటి 2వ రోజే రాష్ట ముఖ్యమంత్రి రోడ్ షో పెట్టాడు. అదేవిధంగా ఆదిమూల సురేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఆయన మొన్న అదేవిధంగా రోడ్ షో పెట్టారు. అంటే పాలక వర్గాలకు, ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగానికి వైఎస్ఆర్ పార్టీకి మాత్రమే జీవో వర్తించదు. ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఎవడైతే అన్యాయం జరిగి మాకు న్యాయం చేయమని చెప్పేసి మాట్లాడే ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పట్ల ఈ జీవోను తీసుకొచ్చి వీళ్లను నోరు మూయించడం కోసం ఈ జీవోను ప్రయోగిస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. ఈ దుర్మార్గాన్ని మేము ఖండిస్తున్నాం. ఈ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ హనుమంతుడిపాడు మండల కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే కొనసాగితే ఖచ్చితంగా ప్రభుత్వం ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు హనుమంతుడిపాడు ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి మెమరోనం ఇవ్వడం జరుగుతుంది. ఇది కొనసాగితే రాబోయే కాలంలో కార్మిక సంఘాలన్నింటినీ కూడా కదిలించి ఆ రకంగా జీవోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల మండలం దేవాంగపురిలో అగ్ని ప్రమాదం. బాధిత కుటుంబాలకు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ ఆర్థిక సహాయం.
చీరాల మండలం వాడరేవులో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీని పరిశీలించిన బాపట్ల కలెక్టర్ విజయకృష్ణన్. ఒక్కడు సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా చీరాలలో మహేష్ అభిమానుల సందడి. చినగంజం మండలం మోటుపల్లి వైసీపీ ఎంపీటీ సీంట్లో కిలోల కొద్దీ గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. జీవ నెంబర్ 1ని రద్దు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.